శాసన మండలిలో లోకేష్ గారు వర్సెస్ బొత్స సత్యనారాయణ గారి విషయంలో మనం చూసాం వీడియో. సో శాసనసభలో మా తల్లిని అవమానించినప్పుడు మీరేం చేశారు అన్నట్టు ఇద్దరు వాడి వేరు హీట్ జరిగింది. సో దీనికి ధీటుగా అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు నిన్న, శాసన మండలిలో మీ తల్లి గారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయం నుంచి నిష్క్రమిస్తాను నేను అని అంబటి రాంబాబు గారు లోకేష్ గారికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ కూడా, ఆ వీడియోస్ కూడా, తల్లిని అవమానించిన వీడియోస్ కూడా, అంబటి రాంబాబు గారు చెప్పిన నోట్తో నుంచి అవన్నీ వీడియోస్ మనం చూస్తున్నాము. సో ఇప్పుడు అంబటి రాంబాబు గారు రిజైన్ చేయాలన్నా, ఐ మీన్ రాజకీయం నుంచి శాశ్వతంగా దూరం జరపాలని అనుకుంటున్నారా సార్? అందరూ శాసనసభ వేరు, మండలి వేరు. శాసనసభలో నిరూపిస్తారు, శాసనసభలో వంశీ గారు మాట్లాడిన మాటలు రికార్డులో ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ ప్రశ్న. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు రికార్డెడ్లో ఉన్నాయి, అది కూడా కావాలంటే మీకు చూపిస్తాను. తల్లి గురించి మాట్లాడిన పోలి అది కూడా ఎవరో ఒక సమయం ఎక్స్ పర్సన్ పోలికలు నీకు ఎలా వచ్చినాయి, లోకేష్ ఎలా పుట్టాడు, వాయిస్ కూడా మనం వింటాం. అప్పుడు స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. అప్పుడు ఒక విధంగా అంటే నేను అసెంబ్లీ కనుకలో అంబటి రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా తప్పే. ఎస్, మాట్లాడు వీడియోస్ విజువల్స్ చెప్తున్నా. ఎవరైనా సరే భార్య పిల్లల్ని కానీ లేదంటే అసెంబ్లీలో లేని వాళ్ళని, ముఖ్యంగా అమ్మను అవమానించడం ఎవరికైనా సముచితం కాదు. ఎస్, అందులో ఎవరూ అతీతం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు మంచిదైతేనే ఊరు మంచిది అవుతుంది. నేను అలాంటి వాటికి నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేయను సార్. నాకు అసలు నాకు తెలిసినంతవరకు నా పరిధిలో ఎవరికే ఆ హక్కు లేదు, తల్లిని అవమానించే హక్కు ఎవరికి లేదు. ఈవెన్ నేను అసెంబ్లీ వేదికగా వంశీ గారు వాళ్ళు మాట్లాడిన దానికి కూడా నా పాత వీడియోలు ఎవరన్నా చూస్తే నేను ఖండిస్తూనే చేశాను వీడియోలు. అంచేత ఏది మంచి అయితే అది మంచిదని చెప్పాలి, కానీ చెడుని మంచిగా పోర్ట్రేట్ చేయడానికి అయితే నా వల్ల కాదు. అసెంబ్లీ సమావేశాలులో ఆ రోజు జరిగినవి, మండలి సమావేశాల్లో నాకు తెలిసి చాలామంది విజ్ఞత ప్రదర్శించారు. అది కొంచెం పెద్దల సభ కింద ట్రీట్ చేస్తారు కదా, అసెంబ్లీలో మాత్రం కొంతమంది నోరు జారిన దానికి ఇవాళ కొన్ని పరిణామాలు చాలా తీవ్రంగానే ఉంటున్నాయి. అది చాలామంది గ్రహించగలగాలి. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మొన్న చూసాము 2 డేస్ బ్యాక్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపోజల్తో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ ఇన్ 2 డేస్ అసెంబ్లీ సెషన్ అని. సో ఎవరైతే సోషల్ మీడియాలో ఏ పార్టీ వాళ్ళైనా ఒకళ్ళ గురించి టార్గెటెడ్గా బ్యాడ్ వర్డ్స్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరైతే యూజ్ చేస్తారో, సో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది, ఆ బిల్ కూడా ఆమోదించడం జరిగింది అనమాట. సో పవన్ కళ్యాణ్ పెట్టిన ఏదైతే సోషల్ మీడియా, ఏదైతే వీళ్ళు యాక్టివిటీస్ ఉన్నా వీళ్ళు, వాళ్ళ మీద నిజంగా ఆ బిల్ గురించి మీరు ఏమైనా చెప్తారా సార్? అది 100% కరెక్ట్ అండి, మంచి బిల్ అది. ఎందుకు మంచి బిల్ అంటున్నానంటే మనకి వాక్ స్వతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి ఎదుటి మనిషిని కించపరిచే హక్కు మనకు లేదు. ఆబ్వియస్. రెండోది, ఆడపిల్లల విషయంలో ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే వాళ్ళు మాట్లాడడానికి నిశ్చయించుకుని కొంతమంది ఇంటెన్షనల్గా చేస్తున్న వీడియోలకి నేను ఖచ్చితంగా వ్యతిరేకం. అది చాలా తప్పని కూడా చెప్తున్నా. భావ ప్రకటన, వాక్ స్వతంత్రాన్ని దుర్వినియోగపరిస్తే ఆ మహానుభావుడికి మనం నివాళులు అర్పించే అంత స్థాయి కలిగిన అంబేద్కర్ గారికి మనం అన్యాయం చేసిన వాళ్ళని అవుతాం. ఎందుకంటే మనకు మన హక్కులు కాపాడడానికి ఆయన రాజ్యాంగంలో మనకి హక్కులు ఇచ్చాడు. హక్కులు దుర్వినియోగపరుస్తానంటే సమాజం అంతా అలా లేదు కదా. సమాజ హితం కోరిన వాడు ఎవడైనా సరే సమాజంలో ఆడపిల్లలను గౌరవించమనేది దేవతామూర్తుల కింద వాళ్ళని అభివర్ణిస్తున్నాం. ఈ సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మనకి ఎవడిచ్చిన హక్కు అది ఖచ్చితంగా తప్పని చెప్తున్నా. ఆ విధంగా బిల్లు పెట్టి ఈవెన్ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరినీ ఒకే గొంత కడుతున్నారు. దాని బదులు ఏంటంటే నియంత్రణ కోల్పోయిన వాడి మీద చర్యలు తీసుకుంటే అందరూ యాక్సెప్ట్ చేస్తాం, ఎస్ వాట్ దే డూయింగ్ ఈజ్ రైట్ అని. ఓకే, చాలా తప్పది. ఓకే, ఎందుకంటే నేను కొంతమంది నాకు చెప్తున్నారు, నా సోషల్ మీడియా ఐఎమ్ వెరీ క్లియర్ అండి, నాకు ఫేస్బుక్ ట్విట్టర్లు లేవు. నేను చాలామంది నాకు చెప్పడం వరకు ఏంటంటే భార్య పిల్లల్ని ట్యాగ్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు కొన్ని, తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అశ్లీలంగా ఫోటోలు పెట్టడం మార్ఫింగిల్తో అట్లు చాలా తప్పది. ఓకే, అది ఇక మీద జరగకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ఇలాంటి బిల్లులు తీసుకొచ్చి నిర్భయ చట్టాలు లాంటివి ఇచ్చినా నేనైతే కాదన్న సమస్య అనేది చెప్తాను. ఓకే, హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.